స్వామీ, ఇప్పుడు చెన్నైలో ప్రయాణం మొదలైంది స్వామి, మీ ఒక ఫిల్మ్ జర్నీ, అందులో ఈ ప్రయాణంలో మీ ఈ ఒక ఆధ్యాత్మికత కానీ మీ ఇంటర్నల్ జర్నీ ఎంతవరకు మీకు సహకరించింది, అంటే ఎంతవరకు మీకు అది శక్తినిచ్చింది? మీరు ఎంతో సక్సెస్ చూసారు కదా స్వామి ఈ ప్రాసెస్లో. మా జీవితంలో, మా జీవితం ఎదుగుదలలో ఓటములు ఎక్కువ ఉండేవి. ప్రతిదీ కూడా అంటే మేము ఆర్థికంగా రావటం వలన, చదువు లేనందువల్ల రావటం వలన కొంచెం వే అనేది కొంచెం కష్టతరంగా ఉండేది. ఈ కష్టతరాన్ని ప్రతి క్షణం ఈ ఆత్మ పైనలో మేము వెళ్తున్నందువల్ల మమ్మల్ని ఈరోజు కూడా దుఃఖానికి గురి అవ్వకుండా పైన ఆకుండా మమ్మల్ని ముందు నడిపించింది. ఆ ఒక శక్తి మీకు వే చేయటం మమ్మల్ని అలా తీసుకెళ్తుంది. అప్పుడు ఏంటంటే యాక్చువల్ అంటే ఎవరైనా మమ్మల్ని ఒక ఒక షేమ్ చేశారో, ఒకళ్ళు కించిపరిచారు అంటే అది నెగిటివ్ గా తీసుకునేవాళ్ళు, నెగిటివ్ కాదు, మేమంత ఆనందపడేవాళ్ళు. అదే సమాధి ఓహో అంటే మన ఇక్కడ తక్కువ జరుగుతుందంటే ఎక్కడ హెచ్చించబడుతుంది అనేది అర్థమవుతుంది. జీసస్ ఒక డైలాగ్ చెప్పేటట్టు, నీ తగ్గింపబడితే భగవంతుడి దగ్గర హెచ్చించబడతావు. చాలామంది మమ్మల్ని ఏం తెలియదు, ఏలుముద్రగాళ్ళవి, ఎందుకు ఊపుకుంటూ సినిమాకి వచ్చారా అని చాలామంది అన్నారు. తప్పు లేదు, వాళ్ళు అంటానికి వాళ్ళు సో మెనీ రీజన్స్ ఉన్నాయి అక్కడ, అలా మేము కనిపిస్తున్నాం. కానీ అది కాదు కదా సత్యం, తెలియదే అని తెలుసుకోవడం కోసం సత్యం కదా. అలాగా ఈరోజు కూడా మమ్మల్ని ఈ ఆత్మ పైన మమ్మల్ని ముందు వెనకంచి నేర్చుకుంటా ఈ ఇంతటి కూడా నెట్టుకుంటూ వస్తుంది. అద్భుతమైన జ్ఞానాన్ని మీరు సంపాదించుకున్నారు ప్రయాణంలో. ఇంకొక చిన్న ప్రశ్న అడగండి, మీ ఇద్దరికి ఫైట్ పెడితే ఎవరు గెలుస్తారు? ఇద్దరం గెలుస్తాం. ఇందువల్ల రెండు లేవు సార్, ఒకటే కాదు కాదు, మీరు అన్నారు ఇద్దరు ఉండాలనుకుంటే కదా గెలవటం, ఒకటి ఉండాలనుకో, గెలిచేవాళ్ళు ఎవరు ఓడేదెవరు. అదే అద్భుతం. భౌతిక పరంగా మేమేంటంటే, ఇది నువ్వు అడిగే గారు చెబుతున్నావు, ఒక డైరెక్టర్ దగ్గర థాట్స్ మేము ఇద్దరం తీసుకెళ్తాం, వాళ్ళు ఒక థాట్స్ ఓకే చేస్తారు, ఆ థాట్ నాదే అంట. భౌతికవాదంలో రెండుగా వెళ్ళాలి, ఆత్మవాదంలో ఒకటిగా ఉండిపోవాలి, ఇది సత్యం. ఇంకా ఇట్లాంటి క్వశ్చన్ అడగండి అడగండి. సూపర్ అయ్యి చెప్పాను అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్ ఆ క్వశ్చన్ తాగాను, అందుకే నేను కంక్లూడింగ్ కని ఇది పెట్టాను. మళ్ళీ భౌతికవాదంలో మీ ఇద్దరం కనిపించాలి, ఆత్మ పైనలే మీ ఇద్దరం లేవు, ఒకళ్ళమైన సత్యాన్ని మేము తెలుసుకోవాలి. అంటే స్వామి, అంటే మీరు మీ కర్మయోగాలో కూడా ప్రతి క్షణము ప్రతి నిమిషము మీరు ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని పాటిస్తూనే ఉన్నారు. పాటిస్తూనే ఉన్నాం. తర్వాత ఇంకో క్వశ్చన్ కాదు, మేము చెప్పాలని ఉన్నది అంతరాత్మ, ఏమీ లేని దానికి ఎస్. ఒక క్వశ్చన్ మా అంతరాత్మలో వచ్చిన అంత ధ్యానంలో మేమిద్దరం తెల్లారుదామున ధ్యానం అయిందాక పార్కులో మాట్లాడుకుంటాం. ఏమీ లేని ఒక ఒక వస్తువుకి, ఏమీ లేని ఒక మనిషికి, అంటే అహంకారం అనేది ఇప్పుడు నేను నాది అన్నాను చూడు, దానికి రూపం లేదు, దానికి పుట్టుక లేదు, మరణం లేదు, ఏమీ లేని దాన్ని మనం ఉందని భ్రమ చెందుతున్నాం. దానికి ఏమీ లేని దాన్ని ఎవరు కారు కొంటున్నాం, ఏమీ లేని దానికి ఒక పదవి ఇస్తున్నాం, ఏమీ లేని దానికి ఒక ఫ్యామిలీ ఇస్తున్నాం, ఏమి లేని దానికి బంగారం వస్తువులు ఇస్తున్నాం, ఏమి లేదు ఒక పేరు పెడుతున్నాం దానికి, దానికి ఇన్ని దానికి పెట్టినప్పుడు అది నేను అని ఎందుకు అనుకోదు? ఎందుకు అనుకోదు? అది అనుకోవడం లేదా? రోజు నీళ్లు పోసి దాన్ని పెంచుతున్నావు. ఎట్లా అంటే దానికి ఒక పెద్ద కత్తెత్తనం, నాకంటే ఇంద్రుడు చెంది ప్రపంచాన్ని నువ్వు నరకొచ్చని కత్తెత్తనావు చేతిలో, అది ఎందుకు నీకు నరకదు అది? కాబట్టి తెలుసుకోండి, మీడియా చూస్తున్న మిత్రులందరూ కూడా ఏంటంటే, నేనని అహంకారానికి అంతరాత్మలో పోయి నువ్వు పరిశీలి చూస్తే దానికి రూపం లేదు, దానికి ఆధారం లేని ఒక విషయానికి మనం ఇన్ని కల్పించేది నేనని భ్రమచెందిస్తే దుఃఖంలో గురవుతున్నారు మానవుడు. అద్భుతంగా చెప్పాడు. కాబట్టి ఒక్క మాలి నువ్వు లోపల వెళ్ళాం కాబట్టి దించుకుంటూ రావాలి, ఇది ఆత్మ పైన. అంటే భౌతికవాదంలో పెంచుకుంటూ వెళ్ళాలి, ఆత్మవాగంలో దించుకుంటూ రావాలి. భౌతికవాదంలో ఎదగాలి, ఆత్మవాగంలో దిగాలి. ఓకే, చాలా మంది ఏమనుకుంటున్నారంటే అక్కడ కూడా ఎదగటానికి ప్రయత్నిస్తున్నారు, అక్కడే తప్పు తప్పులో కాలేస్తున్నారు. ఎదిగేది భౌతికవాదం, దిగేది ఆత్మీయవాదం. అద్భుతంగా చెప్పారు. బయటి ప్రపంచం చూసేది బయటి ప్రపంచాన్ని, అంతర పయాణంలో చూసేది ఆత్మ పయాణం.